పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాల సమయములో నీకు ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి నీవు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని, యహోవాను స్తుతించడం మంచిది అని నీ వాక్యం సెలవిస్తుంది. గనుక మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారముగా, నిన్ను కీర్తించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా స్తుతులపై ఆసీనుడవు కమ్మని వేడుకుంటున్నాము. నాయన, ఈ సమయం అంతటిలో మీరే మా మధ్యలో ఉండి మా హృదయాల్లో నీ కార్యము జరిగించమని, మా జీవితాలను బట్టి నీవే మహిమ ఘనత ప్రభావములను పొందమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మహిమా నీకే, ఘనతా నీకే, పరిశుద్ధుడా నా యేసయ్యా, స్తుతులు నీకే, నా సర్వం నీకే, నా దైవమా నా యేసయ్యా, సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం, సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం, ఆరాధించదం 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 యేసయ్యా ఆరాధించదం, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి, కీర్తించేదము పూజించేదము స్తుతించేదము గణపరచేదము, కీర్తించేదము పూజించేదము స్తుతించేదము గణపరచేదము, సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం, సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం, ఆరాధించదం 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 యేసయ్యా ఆరాధించదం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవ్వరు లేరెస్సయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరెస్సయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, ఎస్సయ్యా నా ఎస్సయ్యా మహత్యము గలవాడా, ఎస్సయ్యా నా ఎస్సయ్యా నన్నాదరించువాడా, ఎస్సయ్యా నా ఎస్సయ్యా మహత్యము గలవాడా, ఎస్సయ్యా నా ఎస్సయ్యా నన్నాదరించువాడా, నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము ఎస్సయ్యా, నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరెస్సయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరెస్సయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు, మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు, నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా,
నీ నామమే భూమిలో నీ ప్రచురించదనయ్యా, నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే భూమిలో నీ ప్రచురించదనయ్యా, నీవే నా కాపరి, నీవే నా ఉప్పిరి, నీవే నా మాదిరి యేసయ్యా, నీవే నా కాపరి, నీవే నా ఉప్పిరి, నీవే నా మాదిరి యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, తల్లి గర్భమునందే రూపింపకమును పేయెరిగి నీ సేవకై నన్ను పిలచి ప్రతిష్ఠించిన దేవా, తల్లి గర్భమునందే రూపింపకమును పేయెరిగి నీ సేవకై నన్ను పిలచి ప్రతిష్ఠించిన దేవా, నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించదనయ్యా, నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించదనయ్యా, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం యేసయ్యా, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆనందం యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా, యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా దండాధరించువాడా, యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా దండాధరించువాడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడవాలిక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నడవాలిక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి భక్తి నీతో నన్ను నడిపించుమయ్యా, నా యేసయ్యా నా చేయి భక్తి నీతో నన్ను నడిపించుమయ్యా, నా యేసయ్యా నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవ
దేవుడా నీలో ప్రేమ తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇంతవరకు పాటలు పాడుతూ నిన్ను స్తుతించడానికి నిన్ను కీర్తించడానికి నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని మాలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని మాకున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మీరే దయచేయమని నీ వాక్కుతో మా జీవితాల్ని కట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన వాక్య అంశము దేవుడు ఎందుకని మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తాడు దేవుడు ఎందుకని మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తాడు జీవితం అనేది సమస్యల సుడిగుండం సమస్యలు లేనివారు ఎవ్వరూ లేరు ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్య గుండా ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నామని చెప్తారు చాలాసార్లు మన జీవితంలో శ్రమల గుండా ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఎందుకని నా జీవితంలో ఈ శ్రమను అనుమతించాడు ఈ శ్రమ వెనుకాల దేవుని ఉద్దేశం ఏంటి అనే ప్రశ్న మనకు కలుగుతుంది అయితే మనము ఎదుర్కొనే ప్రతి సమస్య వెనకాల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు మనము బాధపడుతుంటే సంతోషించేవాడు కాదు కానీ మనము బాగుపడాలనే ఆశించేవాడు మన బాధల్ని తొలగించేవాడు ఏ తండ్రి కూడా తన కుమారుడు బాధపడుతుంటే సంతోషించడు అలాగే ఏ తండ్రి కూడా తన కుమారుడు పాడవుతుంటే చూస్తూ ఊరుకోడు కొన్నిసార్లు కుమారుని క్షేమం కొరకు తండ్రి కుమారుణ్ణి శిక్షించడానికి కూడా సిద్ధపడతాడు అలాగే మన పరమ తండ్రి కూడా మనల్ని శ్రమల గుండా ఇరుకు ఇబ్బందుల గుండా తీసుకువెళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి వాటిలో 5 ప్రాముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం మొదటిగా దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి కారణమేమంటే మనల్ని సరిచేయడానికి అన్నీ బాగున్నప్పుడు సాధారణంగా ఎవరికి దేవుడు గుర్తుకు రాడు కానీ ఒక సమస్య రాగానే వెంటనే దేవుని ప్రశ్నించడానికి దేవుని నిందించడానికి దేవుడు గుర్తుకు వస్తాడు సమస్యను బట్టి దేవుని మీద సనగడానికి సిద్ధపడతారు కానీ నా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా దేవుడు ఆశించిన రీతిగా నేను జీవిస్తున్నానా అని పరిశీలించుకోరు సాధారణంగా మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు మనమే కారణం మనము తీసుకునే తప్పుడు నిర్ణయాలు మనము వేసే తప్పటడుగులు మనకు శ్రమల్ని తెచ్చిపెడతాయి మనము ఆ శ్రమలో మగ్గిపోవాలని ఆ శ్రమలో కూరుకుపోవాలని దేవుడు ఆశించట్లేదు కానీ మన జీవితాన్ని మార్చుకొని ఆయన వైపు తిరగాలని ఆయన మార్గంలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడు ఎప్పుడైతే దేవునికి ఆయాసకరమైనవి మన నుండి తొలగించుకుంటామో అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం ప్రారంభమవుతాయి కనుక ఇకనైనా మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని మార్గంలో నడుస్తూ దేవుని సహాయముతో
ప్రతి సమస్య నుండి విడిపించబడదాం. దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి రెండవ కారణం ఏంటంటే మనల్ని పరీక్షించడానికి. కొన్నిసార్లు మనము నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు కూడా శ్రమల గుండా వెళ్తుంటాము, చేయని తప్పుకు నిందలు భరిస్తూ ఉంటాము. ఇలాంటి సమయంలో సాతాను మనతో చెప్పే మాట ఏంటంటే, నీవు నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నీకేమి జరిగింది? దేవుడు నీకు ఏ మేలు చేశాడు? దేవుణ్ణి దూషించి ఆయన్ను విడిచిపెట్టు. నీ సమస్య నుండి నీవు బయటపడలేవు గనుక నిన్ను నీవు చంపుకొని తనువు చాలించమని పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో మనము నీతిని యథార్థతను విడిచిపెడతామా, చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటామా అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షించేది ఏమీ లేని వారినిగా, ఎందుకు పనికిరాని వారిగా చేయడానికి కాదు, కానీ ఉన్నతమైన వ్యక్తులుగా మార్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికే. ఎప్పుడైతే మనము ఆ పరీక్షలు పాస్ అవుతామో, ఓర్పుతో మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో, అప్పుడే దేవుని ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరగడాన్ని, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడాన్ని చూస్తాం. ఉదాహరణకు యోబు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. యోబు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, అయినప్పటికీ తన విశ్వాసాన్ని, తన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. చివరికి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గనుక ఇక నుంచి మన జీవితంలో ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ యథార్థంగా జీవిస్తూ ఓర్పుతో ముందుకు సాగువారమై ఉందాం. దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి మూడవ కారణం ఏంటంటే మనకు నేర్పించడానికి. సాధారణంగా అన్ని బాగున్నప్పుడు చాలామంది దేవుని మాట వినడానికి ఇష్టపడరు, కానీ ఏదో ఒక శ్రమ రాగానే వెంటనే దేవుని వైపు తిరుగుతారు, దేవుని మాటలు వింటారు. ఇలాంటి సమయంలోనే మన జీవితానికి కావాల్సిన అనేక గొప్ప పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మన జీవితం మారడానికి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి, దేవుని ఆశీర్వాదాలు మనము చూడడానికి విధేయతే అతి ప్రాముఖ్యమై ఉన్నది. ఎప్పుడైతే మనము దేవుని మాటలు వింటామో అప్పుడే విధేయత చూపడం నేర్చుకుంటాము. అప్పుడే దేవుడు మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఇప్పటి వరకు దేవుని మాట విని ఆశీర్వదించబడిన వారే కానీ నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు. దేవుని మాటలు విని ఆ మాటలకు విధేయత చూపి ఆశీర్వదించబడదామా, లేక మన ఇష్టానుసారంగా జీవించి కష్టాలను నష్టాలను కొని తెచ్చుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే నిర్ణయం మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి నాలుగవ కారణం ఏంటంటే మనకు మేలు చేయడానికి. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలకు నష్టాలకు కారణాలేంటో మనకు అర్థం కావు. మనకు జరిగే కీడులను చూసి భయపడుతూ ఉంటాము, కానీ ఆ కష్టం వెనకాల, ఆ కీడు వెనకాల కూడా దేవుడు ఒక గొప్ప మేలును దాచి ఉంచాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూసినట్లయితే, తన సొంత అన్నలే అతన్ని అమ్మివేశారు. చిన్న వయసులోనే ఒక బానిసగా బ్రతకాల్సి వచ్చింది. చేయని తప్పుకు నిందలు భరించి చెరసాలలో వేయబడ్డాడు. అయినా ఇవన్నీ యోసేపుకు ప్రతికూలంగా జరిగినప్పటికీ అవన్నీ దేవుడు అతని మేలుకే ఉద్దేశించాడు. బానిసగా బ్రతికిన దేశంలోనే దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా నియమించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని మార్చాడు. మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా అవి దేవుడు మేలుకే ఉద్దేశించాడని విశ్వసించాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసముంచి ధైర్యంగా ముందుకు సాగడం నేర్చుకుంటామో, అప్పుడే ఆయన మన కొరకు దాచి ఉంచిన గొప్ప మేలులను మన జీవితంలో చూడగలం. దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి ఐదవ కారణం ఏంటంటే మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి. బంగారము కొలిమిలో వేస్తే ఏ విధంగా అయితే శుద్ధీకరించబడుతుందో, అదేవిధంగా మనిషిని శ్రమలు అనే కొలిమిలో వేసినప్పుడే శుద్ధీకరించబడతాడు. శ్రమలు మనిషిని ఉన్నతునిగా చేస్తాయి. శ్రమల్లోనే మనిషి దేవుని యొక్క ప్రేమను, జీవితం యొక్క విలువను స్పష్టంగా గ్రహించగలుగుతాడు.
ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమేనని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే శ్రేష్టమని తన నోటితో ఒప్పుకుంటాడు. భూ సంబంధమైన వాటి మీద నుండి తన మనస్సును పరసంబంధమైన వాటి వైపుకు తిప్పుకుంటాడు. దేవుడు మనము విలువైన వాటి కోసం ప్రయాసపడాలని, విలువైన వాటి వెంట పరిగెత్తాలని, విలువైన వాటిని సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడు. శ్రమలు మనము విలువైన జీవితాన్ని జీవించేలా చేస్తాయి. గనుక శ్రమల్లో మనము కృంగిపోక దేవుని వైపు చూస్తూ దేవుని చేత శుద్ధీకరించబడుతూ పరిపూర్ణతలోనికి రావడానికి ప్రయత్నిద్దాం. భూ సంబంధమైన వాటి మీద నుండి మన మనస్సును పరసంబంధమైన వాటి వైపుకు తిప్పుకుందాం. దేవుడు ఎందుకని మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తాడు అనే ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శ్రమలు మాకెందుకు వస్తాయనే ఈ అంశం మీద నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మమ్మల్ని బాగు చేయడానికి, పరీక్షించడానికి మాకు శ్రమలు అనుమతిస్తావని, ఆ శ్రమలో అనేక పాఠాలు నేర్పిస్తావని, కొన్నిసార్లు మాకొచ్చే శ్రమలకు కారణాలు మాకు అర్థం కాకపోయినా వాటి వెనకాల గొప్ప మేలును నీవు దాచి ఉంచావని, మేము పరిపూర్ణతలోనికి రావడానికి శ్రమలు మాకు తోడ్పడతాయని నీవు సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము శ్రమలో కృంగిపోక విశ్వాసాన్ని కాపాడుకుంటూ అన్ని విషయాల్లో నీకు విధేయత చూపుతూ నీవు మా కొరకు దాచి ఉంచిన గొప్ప మేలులను మేము పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, భూ సంబంధమైన వాటి మీద నుండి మా మనస్సును పరసంబంధమైన వాటి వైపునకు త్రిప్పుకొని పరిపూర్ణతలోనికి మేము చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.